हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియాకి చైనాకి వార్ జరగాలనే కనిపిస్తుంది ఒకవేళ వార్ అంటూ జరుగుతే ఇద్దర్లో ఎవరు గెలుస్తారు దీనికంటే ముందు మనం ఒకసారి 1962 లో జరిగిన ఇండియాకి చైనాకి మధ్య వార్ గురించి మనం మాట్లాడుదాం 1940 నుంచి చైనాకి ఇండియాకి అక్సై చిన్ అనే ప్రాంతం మీద సర్వ హక్కులు మావే అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దీని కోసం చైనా ఇండియాకి గట్టి పోటీనే ఇచ్చింది అక్సై చిన్ కోసం చైనా కూడా ఫైట్ చేసింది ఎంత కాంప్రమైజ్ కి వచ్చినా చైనా అట్ లాస్ట్ గా 1962 లో వార్ డిక్లేర్ చేసింది దాంట్లో ఇండియన్ సోల్జర్స్ 1383 మంది చనిపోయారు మిస్ అయిన సోల్జర్స్ 1047 మంది అలాగే 3968 మంది సోల్జర్స్ బందీ అయ్యారు అటు చైనాలో 722 మంది చనిపోగా 548 మంది మిస్ అయ్యారు అలాగే 1500 మంది ఇండియాకి బందీ అయ్యారు కానీ ఆ వార్ ఓటమిని చూసింది ఇదే విధంగా మనం గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైనా ఎప్పుడు మన మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది అందుకే మన ఇండియా చుట్టూ ఉన్న 12 ప్రదేశాలలో చైనా తన మిలిటరీని సిద్ధం చేసుకుంది ఒక విధంగా చూసుకుంటే చైనా ఇండియా మీద ఎప్పుడు వార్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఒకవేళ వార్ జరిగితే ఏ దేశాలకి వెపన్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరి బలం ఏంటో కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇప్పుడు మనల్ని ఏదైతే పట్టి పీడిస్తుందో చైనా వైరస్ అదే అండి కరోనా వైరస్ దీని ఎఫెక్ట్ తో మన ఇండియా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని ట్రంప్ ఈ మధ్య కాలంలోనే చెప్పిన విషయమే అలాగే జపాన్ ఇప్పుడు రష్యా కూడా ఇలా చాలా దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి ఒకవేళ వార్ అంటూ జరుగుతే అమెరికా మిలిటరీలో 10% మనకి సపోర్ట్ చేస్తే చాలు చైనాని ఆ కరోనాతో పాటే పంపేయొచ్చు కానీ మన ఇండియా ఎవరి సపోర్ట్ కోసం చూడదు శరణమా రణమా అంతే జై హింద్ దిస్ ఇస్ జ్ఞానేష్ బాబాయ్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా